సైకో సీఎం నువ్వు ఎందుకు వస్తావు గుడివాడ? ప్రజలకు ఇల్లు ఇవ్వడానికి వచ్చావా? ఇల్లు ఇవ్వట్లేదు కదా, ఇక్కడ ఎలాంటి వసతులు లేకుండా దేనికి వస్తావు? ఎలక్షన్ నిమిత్తంగా వస్తావా? ఇక్కడ ఉత్త అడావుడులు చేసి ప్రజాధనం 5 కోట్ల రూపాయలు వృధా చేసి దేనికి వస్తున్నావు? ఊరికే ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెప్పడానికి నువ్వు గుడివాడ వచ్చావా? కనీసం గుడివాడలో వచ్చి అక్కడైతే కనీసం పర్దాలతోనన్నా తిరిగేవాడివి. గుడివాడలో ఎక్కడన్నా తిరిగే దమ్ముందా నీకు? మా చంద్రబాబు నాయుడు గారు గుడివాడలో ఒక రోజు ఉన్నాడు, 2 రోజులు కార్యక్రమం చేశాడు, కనీసం నీకు గంట ఉండే దమ్ము కూడా గుడివాడలో లేక గుడివాడ ప్రజల వ్యతిరేకత ఎదుర్కోలేక ఎక్కడైతే టిట్కోయిల దగ్గర మీ అయ్య విగ్రహం దగ్గర దిగేసి అక్కడ నుంచి జంప్ అయి పారిపోతున్నారు. ఇది ఎక్కడయ్యో కార్యక్రమం? మేము నిరసన తెలపడానికి మేము చాలా మంది మహిళలు 4 భాగాలుగా విడిపోయి వస్తే మమ్మల్ని ఎక్కడికక్కడే ఆపేసేయడం జరిగింది. ఇప్పుడు ఇద్దరం మేము పోలీసులు తప్పించుకుని టిట్కోయిల దగ్గరికి మల్లయ్యపాలెం దగ్గరికి వచ్చి నిరసన తెలియచెప్పడం జరిగింది. ఇది ఎక్కడ న్యాయమయ్యా? మా కొడాలి నాని గుడివాడ అడ్డమాదని చెప్తావు, మహిళలకు తడుతున్నావు, ఏం మనిషివయ్యా నువ్వు? సిగ్గుందా కొడాలి నాని, నువ్వేం మనిషివయ్యా? అదే